రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పుడే 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది అని మొదటి నుంచి చెబుతున్నారు ఎన్నికల కమిషన్. ఇక చేస్తున్నావు, ఇప్పుడే ఎన్నికల పోలింగ్కు సంబంధించిన డేటానైతే ఇక వాళ్ళు లెక్కింపు ప్రక్రియనైతే దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం కౌంటింగ్ ఎప్పటికప్పుడు అందించేదానికి News220 విభాగం మీకోసం లైవ్ను అందుబాటులోకి తెచ్చింది. అనేక మీడియా సంస్థలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న తరుణంలో మన క్రెడిబిలిటీ, మనం చెప్పేది కూడా వినేదానికి లక్షల్లో సంఖ్యలో అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన టీం నుంచి కూడా మనకు లైవ్ను అయితే అందిస్తున్నాము. అయితే పోస్టల్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేనంతగా హై అలర్ట్తో పార్టీలోని ముఖ్య నాయకులు కూడా, అక్కడ ఉన్న ఏజెంట్లు సైతం అందరూ కూడా చాలా అలర్ట్గా అభ్యర్థులను, ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో మొత్తం కూడా 401 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 4.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ముందుగా వీళ్ళ లెక్కింపు అయితే ప్రారంభమవుతుందని అయితే మనకు సమాచారం అవుతుంది, అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అమలాపురం కౌంటింగ్ సెంటర్కి వచ్చిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నేపి విశ్వరూప్ బాపట్ల కేంద్రానికి చేరుకున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిగా మనకు సమాచారం అందుతోంది. ఇక చంద్రబాబు నాయుడు గారి కంచుకోటల అయిన చిత్తూరు జిల్లా కర్ఫ్యూను తలపిస్తున్న వైన్యాన్ని చూస్తున్నాము. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తారా కుప్పంలో లేదా, కుప్పంకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి భరత్ గెలుస్తాడా అన్న ఉత్కంఠతో ఉన్నారు కుప్పంలో. కుప్పంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపేందుకు పోలీసులు చాలా వేగంగా ఇక్కడ చేరుతున్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కుప్పంలో దుకాణాలను తెరవడానికి కూడా పోలీసులు ముందస్తుగానే దుకాణాలను తెరవద్దని కూడా చాలా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక 8 గంటలకు జస్ట్ ఇప్పుడే ప్రారంభమైన ఈ లెక్కింపు ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ అవుతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే జనరల్గానే అయితే ప్రతి 15 నిమిషాలకైతే ఓట్ లెక్కింపుల రౌండ్ పూర్తవుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ రావడానికి కాస్త మరో 15 నిమిషాలు అఫీషియల్గా లేట్ అవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇంకా పార్లమెంట్లో దేశవ్యాప్తంగా కేంద్రంలో పార్లమెంట్ ఎవరు వస్తారో అనే దానిపై అయితే ప్రారంభమైపోయింది లెక్కింపు. ఆల్రెడీ 543 స్థానాల్లో గాను 29 ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి 18, ఇతరులు 1గా తెలుస్తుంది. మనకు లెక్కింపు ఆల్రెడీ వాళ్లకు ముందస్తుగా ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలోని పార్లమెంట్లో ఎవరు వస్తారనే దానిపై అయితే దూకుడుగానైతే నువ్వా నేనా అనేటట్టుగానైతే ముందుకు వెళ్తున్నారు ఇటు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి. ఇక ఆంధ్రప్రదేశ్లో మరికొద్దిసేపట్లోనే మనకు కూడా ఒక్కొక్కటిగా ఇక ఫలితాలు అయితే బయటకు రాబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. చూద్దాం మరి, ఈ ఉత్కంఠ ఈరోజుతో ఇక ముగియబోతుంది. ఈ ఉత్కంఠ ఈరోజుతో ఇక పురిష్టా పెట్టబోతున్నారు. ఎందుకంటే గడిచిన కొన్ని నెలలుగా చెప్పాలి ఉత్కంఠ, మధ్యలో ఎన్నికల కమిషన్ కూడా డేటింగ్ పోలింగ్కు ఫలితాలకు చాలా గ్యాప్ కూడా రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా అంతా కూడా నరాలు తెగ ఉత్కంఠతో టీవీలకు అతుక్కపోయి మాత్రం అయితే ఆంధ్రప్రదేశే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్స్ ఈరోజు అన్ని రిజల్ట్స్ ఒకే వైపున ఉండేసరికి అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా పార్లమెంట్కి సంబంధించిన ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా భీమిలి పాణ్యం ఫలితాలు వస్తాయట. ఏపీలో భీమిలి పాణ్యంలో 26 రౌండ్లు కౌంటింగ్ ఉందట. కాబట్టి భీమిలి పాణ్యంలో కాస్త లేటుగానే వస్తుంది. రాజమండ్రి, మొదట రాజమండ్రి నర్సాపురం ఎంపీ ఫలితాలు అయితే బయటకు వస్తాయి మొదటి రౌండ్లలో. ఆఖరున అమలాపురం ఎంపీ ఫలితాలు వస్తాయి. అమలాపురం ఎంపీకి అత్యధికంగా 27 రౌండ్లుగా విభజించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా సంఖ్యలో పోలింగ్ జరిగింది అక్కడ పెద్ద సంఖ్యలో. ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంది, 31కి చేరుకుంది. 543 స్థానాల్లో గాను ఏకంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి 31, ఇండియా కూటమికి 18, అలాగే ఇతరులు 1. మొత్తం కూడా ఇక్కడ 50 స్థానాల్లో ఆల్రెడీ పార్లమెంట్లో దూకుడుగా వెళ్తుంది ఎన్డీఏ కూటమి ముందస్తులుగా 13 అని చెప్పాలి.